అంత ధైర్యమే ఉంటే గజ్వేల్ లో అసలు పోటీ చేయాలా వద్దా ఇంకో సీటుకు పోవాలా అని సర్వే చేసుకుంటున్నారట. మన హరీష్ రావు గారు అక్కడ పోయి అడిగారట, మళ్ళీ కేసీఆర్ గారు రావాలా ఇంకెక్కడికైనా పోవాలా అంటే ఆ గజ్వేల్ లోనే ఓడిపోతానంటే భయం పట్టుకుంది వాళ్ళకి, లేకపోతే ఏడ పోటీ చేయాలా ఇంకెక్కడికైనా పోవాలా అని చెప్పి ఆత్మీయ సమ్మేళనం పెట్టి అడగరు కదా. అలా అడిగారంటేనే దాని అర్థం అది. ఆయన ఎప్పుడైనా నిజం చెప్తే కదా, ఇంకా చెప్తే కదా, ఆయన చెప్పింది ఏమన్నా నిజమైందా ఇక్కడ? అంటే నా తరఫున మీరు ఏ పేపరు ఎన్టీవీ మిత్రమా? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, నేను సిఎల్పి లీడర్. మా ఇద్దరు ప్రోగ్రామ్స్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసి ఆ పార్టీ ప్రకారం పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. పార్టీ కార్యక్రమాలు చేస్తే పోటీ కార్యక్రమాలని ఎవడైనా భావిస్తే వాళ్ళకి అవగాహన లేకపోవటం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ఒక ప్రక్రియ చేయటం, రెండింటిలో ఏదో ఒకటై ఉందా. సో నేనేమంటున్నా అంటే మా పాత్ర మేము పోషిస్తాం, ఇద్దరం మా బాధ్యత కాబట్టి తిరుగుతాం. ఇది మా ఒక్క నిమిషం ప్రశ్న వారు అడిగారు, మీ ప్రశ్నకు వస్తాను. ఐ హోప్ యూ గాట్ ఇట్ క్లియర్. ఇప్పుడు వారు అడిగిన దానికి మీరు అడిగిన దానికి సలహిస్తాను. ఎప్పుడైతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తపన పెరుగుతుందో, వస్తుందనేటువంటి భావం పెరుగుతుందో, ఆ పోటీ తత్వం పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోకపోవడం కోసం ఆ పోటీతో అనేక మంది ప్రయత్నాలు చేస్తారు కదా. ఆ ప్రయత్నంలో భాగంగా పోటీ కార్యక్రమం ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైడ్. ఈ ప్లేస్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సైడ్.